వానను సైతం లెక్క చేయకుండా అన్ని రంగాల అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాల గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ ఆధునీకరణకు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు। కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు। గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ ఆధునీకరణకు 60 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు। నంద్యాల పట్టణంలోని గత 3 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు కురుస్తున్న వానను సైతం లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు। ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక ఎలా ఉండేది అలానే కొనసాగుతూ వ్యాపారస్తులకు కానివ్వండి అటు ప్రజలకు కూడా సౌకర్యవంతంగా లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి। అయితే దీన్ని గమనించి మార్కెట్కి గతంలోనే మాటిచాం, మార్కెట్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది। అందులో భాగంగానే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం। కొత్తగా కొన్ని షెడ్లు వేయడం గానియండి, కొత్తగా రోడ్లు వేయడం గానియండి, కొత్తగా మధ్యలో ఒక ల్యాండ్‌స్కేప్ పార్క్ని తయారు చేయడం, ఇవన్నీ కూడా మార్కెట్ అభివృద్ధిలో భాగంగా చేయడానికి ఈ రోజు స్టార్ట్ చేశాం। ఇది కేవలం ఆరంభం మాత్రమే, మార్కెట్ అనేది నంద్యాల గుండె, ఇది అభివృద్ధి చెంది నంద్యాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మార్కెట్కు వచ్చి కొనుక్కొని వెళ్ళే విధంగా తయారు చేయాలనేది మా సంకల్పం। ఇందులో భాగంగానే ఈ యొక్క కరోనా సమయంలో మార్కెట్ని ఇక్కడి నుంచి వదిలి వెళ్ళి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా వేరే చోట చేసుకుంటున్నందుకు ముందుగా మార్కెట్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే కరోనా సమయంలో ఎక్కువ మంది మార్కెట్కు వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఇక్కడే మార్కెట్ కొనసాగితే ఎక్కువ కేసులు పెరుగుతాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారిని తీసుకున్న నిర్ణయం ప్రకారం కేవలం నంద్యాల ఒకటే కాదు, కర్నూలు కానివ్వండి లేకపోతే కర్నూలు జిల్లా ఆదోనిలో కానివ్వండి ప్రతి చోట కూడా మార్కెట్ అనేది ఊరవతలు పెట్టడం జరిగింది। అందులో భాగంగా మనం కూడా నూనెపల్లె మార్కెట్ యార్డ్లో ప్రజెంట్గా కొనసాగుతుంది, ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి టెకే మార్కెట్ యార్డ్లో పెట్టించడం జరిగింది। ఇవన్నీ కూడా వాళ్ళు వ్యాపారాలు ఈ కరోనా సమయంలో మార్కెట్ ఖాళీగా ఉంది కాబట్టి కొంచెం పనులు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, పనులు త్వరగా చేయొచ్చన్న ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాలు లాంచ్ చేస్తున్నాం। ఈ మార్కెట్ అనేది పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ఒక ప్రణాళికతోటి మేము సిద్ధంగా ఉన్నాం। అయితే ఇందులో కొంతమంది అపోహలు లేకపోతే వదంతులు సృష్టించాలని చెప్పేసి చూడడం చాలా శోచనీయం, ఇప్పటికైనా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నా। ఏ ముఖేష్ అంబానీ వచ్చి నంద్యాలలో మార్కెట్ని కొనడం లేదు, లేకపోతే ఏ అంబానీ వచ్చి కలాంకో జాకిర్కో లేకపోతే శిల్పా రవికో షాపులు ఇవ్వడం లేదు।